समय में इच्छा इंपारटेंट का कैंडिडेट एलांटिवाडु एंत ఒత్తిడినైనా ఈ అధికార బిఆర్ఎస్ పార్టీ చేసే కుట్రలు కుతంత్రాలకు దౌర్జన్యాలకు నిలబడి ప్రజల కోసం పోరాడేవాడునా పోరాడే నాయకులు ఆయనకు ముందరిచ్చినా లాస్ట్ లో ఇచ్చినా కూడా ఒకటేనండి సో ఇయాలా మాకు సిద్ధిపేటలో నీలమదు గారు గాని లేకపోతే సారీ సిద్ధంపే అపడంచెల్లో నీలమదు గాని సిద్ధిపేటలో చక్రధర్ గౌడ్ గారు గాని వీళ్ళను మొదటి నుంచి అధికార పార్టీ నాయకులు అణచివేస్తా ఉన్నారు ప్రత్యేకించి చక్రధర్ గౌడ్ గారి మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఈ ప్రాంతానికి సేవ చేయడానికి వస్తే హరీష్రావు తట్టుకోలేక ఈర్ష్యతోని ఇన ఎక్కడ నాకన్నా గొప్ప నాయకుడైతాడో ప్రజా నాయకుడైతున్న కసితోని అక్రమ కేసులు ఎందుకు పనికిరాని వట్టి వచ్చి కేసులు పెట్టడం జరిగింది సో అందుకొరకే మాకు ఇలా సిద్ధిపేట అదే విధంగా పడాంచారు ఇంకా చాలా నియోజకవర్గాల్లో తప్పకుండా గెలిచే అభ్యర్థులు ఉన్నారు ఓకే అంటే ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ పార్టీ ప్రస్థానం స్టార్ట్ అయినండి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీరు కీలకంగా తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో బీఎస్పీ పార్టీకి సంబంధించి ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అసలు పిక్చర్ ఇంకా తర్వాత ఉన్నది సో ఇప్పుడు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కానీ తర్వాత అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఆ తర్వాత జరగబోయే కార్యక్రమాల్లో ప్రతి చోట కూడా బహుజన్ సమాజ్ పార్టీ విజయ దుందుబి భోగించబోతున్నది ఇన్ని సంవత్సరాలు ఈ బహుజనులకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఒక గొంతుక లేనందువల్ల వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట అయింది కానీ ఇప్పటి నుండి బహుజనులో చక్రధర్ లాంటి నాయకులు అదేవిధంగా సంజయ్ లాంటి నాయకులు ఇంకా దుబ్బాకల్లో మల్లేష్ యాదవ్ ఇలాంటి నాయకులు గొప్ప గొప్ప నాయకులు మా దగ్గరకు వచ్చిండ్రు తప్పకుండా రాబోయే రోజుల్లో మా సత్తా చూపిస్తాం ప్రజలు ఈ దొరల దగ్గర నుంచి అధికారాన్ని గల్లబట్టి గుంజుకోబోతున్నారు అంటే బహుజనవాదంతో మీరు ముందుకెళ్తున్న మీరు ఇప్పుడిప్పుడే అంటే పటాన్చెరువు అని మీరు చెప్పారు కదా సిద్ధిపేట అవుతుంది అన్ని నియోజకవర్గాల్లో డబ్బున్న వారికే టికెట్లు ఇస్తున్నట్టు బయట అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీ కానీ వారు అంతా చర్చ నడుస్తుంది అవి వాళ్ళకి మీరు ఏం సవాల్ విసురుతారు సార్ ఈ వేదిక ద్వారా డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నది మా కార్యకర్తల డబ్బు ఎక్కడ ఉన్నది మా నాయ డబ్బు అంతా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కాబట్టి ఇలా మా పోరాటం ఇంత అద్భుతంగా నడుస్తున్నది డబ్బు తెలంగాణలో డబ్బు అంతా బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ గుమ్మిలలో పెట్టుకున్నారు మా దగ్గర ఏమీ లేదు ఖాళీ యూనో ప్లేట్లు కనిపిస్తూ ఉన్నాయి సో ఇలా మా కార్యకర్తలు అందరూ కూడా కష్టాజీతం పైకి వచ్చినారు ఒకరిని ముంచో ప్రాజెక్టులు కట్టి ప్రాజెక్టులలో తెలంగాణ ప్రజల సొమ్మునంతా ముంచి ప్రాజెక్టును గులగొట్టి ఫామ్ హౌస్లు పల్టరీ ఫామ్లు తర్వాత మీడియా కంపెనీలు సినిమాలలో ఫైనాన్సులు తర్వాత వెంచర్లు బినామీ కంపెనీలు ఇవన్నీ పెట్టుకున్న వాళ్ళు కాదు మా వాళ్ళు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వాళ్ళ కష్టాలను రెక్కల కష్టాన్ని నమ్ముకొని ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు మా అభ్యర్థులందరూ కూడా డబ్బు మేము నిజాయితీ పరులకు ఇచ్చినాం ప్రజల కోసం నికార్సైన గొంతుకలకు ఇచ్చినాం వాళ్ళ దగ్గర డబ్బులు చూడలేదు కానీ బీఆర్ఎస్ పార్టీ గత 15 సంవత్సరాల నుంచి కబ్జాలు ఎవరైతే చేసినారో వాళ్ళకిచ్చి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కబ్జాలు చేసుకోండి అని వాళ్ళ చేతకి ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీలు మేము అట్లా చేయలేదండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టే బీఎస్పీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు తప్పకుండా బీఎస్పీకి సార్ డబుల్ డిజిట్ వస్తాయి ఎన్ని డబుల్ డిజిట్ 10 కన్నా ఎక్కువనే వస్తాయి డబుల్ డిజిట్ వస్తాయి కానీ అవి ఎక్కడ ఏంది అనేది ప్రజలు నవంబర్ 30 తారీఖున నిర్ణయిస్తారు ఓకే సిద్ధిపేట వేదిక ప్రజలకు మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు సార్ అంటే ఓటర్లను ప్రలోభాలకు లొంగకుండా నీ ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాలని చెప్పి ఓటర్లకు మీరు ఏం చెప్తారు సిద్ధిపేటలో హరీష్ రావు గారి దౌర్జన్యాల నుంచి విముక్తి కావాలంటే హరీష్ రావు గత 15 సంవత్సరాల నుండి సిద్ధిపేటలో హరీష్ రావు కేసీఆర్ కూటమి పోలీసు వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థను వీళ్ళందరినీ కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని రాజకీయంగా ఎదగాలని చూసిన ప్రతి ఒక్కరిని అణచివేయడమో లేకపోతే కొనడమో లేకపోతే నిర్వీర్యం చేయడమో బదనాం చేయడమో ఇవే చేస్తున్నారు వాటన్నిటికీ తెరబడబోతున్నది వాళ్ళ దుకాణం బంద్ కాబోతున్నది బహుజన బిడ్డలు ఇవాళ సింహాలై మరి రాబోతున్నారు తప్పకుండా దయచేసి సిద్ధిపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా మన బహుజన బిడ్డ అయినా రైతుల కోసం పోరాడుతున్న బిడ్డ అయినా ఆ చక్రధర్ గౌడ్ గారికి నిర్భయంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటేసి ఆయనను గెలిపించి ఒక నీలి కండువాతోని సర్దార్ సర్వాయి పాపన్న వారసుడు మరి దాంట్లో సర్దార్ సర్వాయి పాపన్న వారసుడు వడ్డీ దొడ్డి కొమరన్న బెల్లి లలితక్క వారసుడు జక్కని సంజయ్ మరి సర్దార్ ఏమంటారు కొండా లక్ష్మణ్ బాపూజీ వారసుడు ఇట్లా చాలామంది నాయకులు మరి వాళ్ళని అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన కోరుకుంటున్నా ఇప్పటివరకు హరీష్ రావు గారికి వచ్చిన మెజారిటీ చూస్తే మీరు 70, 80, 90 వేల మెజారిటీ అంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను ఆయనే క్యాండిడేట్లను డిసైడ్ చేసి అవతల వైపు పెట్టుకొని మ్యాచ్ ఫిక్సింగ్ చేసిండు కానీ ఈసారి పక్కా చక్రధర్ గౌడ్ హరీష్ రావు డ్రామాలకు తెరదించబోతున్నాడు ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది బహుజన వాదం సిద్ధిపేట నీలిమయం కాబోతున్నది